ప్రాథమిక స్థాయి తెలుగు అభ్యాస కృత్యాలు. పిల్లలు, మనం ఇప్పటి వరకు పరమానందయ్య శిష్యుల కథ విన్నాం కదా. అందులో నుంచి ఒక పేరాగ్రాఫ్ ఇస్తున్నాను. ఈ పేరాగ్రాఫ్లో ఉన్నటువంటి గుణింత పదాలు, ద్విత్వాక్షర పదాలు, సంయుక్తాక్షర పదాలను పట్టికలో దేని కింద వాటిని నింపండి. సరేనా పిల్లలు, ముందుగా గుణింత పదాలు చూద్దాము. రోజు, రాకోత్వం దీర్ఘమిస్తే రో. పోవలసి, పాకోత్వం దీర్ఘమిస్తే పో, సాగుడిస్తే సి. పోవలసి. తిరుగు, తాగుడిస్తే తి, రాకుమిస్తే రు, గాకుమిస్తే గు. తిరుగు. చాలా, చాకు దీర్ఘమిస్తే చా, లాకు దీర్ఘమిస్తే లా. చీకటి, చాగుడి దీర్ఘమిస్తే చీ, తాగుడిస్తే టి. చీకటి. ఇవన్నీ గుణింత పదాలు. ఇందులో కేవలం గుణింతాలు మాత్రమే వస్తాయి, ఎలాంటి ఒత్తులు రావు. పిల్లలు, ఇప్పుడు ద్విత్వాక్షర పదాలు చూద్దాము. ద్విత్వాక్షరం అంటే అదే హల్లుకు అదే ఒత్తు రావటం. పరమానందయ్య, యాకు యావత్తు. పన్నెండు, నాకు నావత్తు. పక్క, కాకు కావత్తు. వచ్చింది, చాకు చావత్తు. పిల్లలు, ఇప్పుడు సంయుక్తాక్షర పదాలు చూద్దాం. సంయుక్తాక్షర పదాలు అంటే ఒక హల్లుకు వేరే హల్లు ఒత్తుగా రావటం, అంటే ఒక అక్షరానికి వేరే అక్షరం యొక్క ఒత్తు రావటం. శిష్యులందరూ, షాకు యావత్తు. ప్రయాణం, పాకు రావత్తు. దాటాల్సి, లాకు సావత్తు. ఎట్లా, టాకు లావత్తు. ఇవన్నీ సంయుక్తాక్షర పదాలు. అర్థమైందిగా పిల్లలు? పిల్లలు, ఇక్కడ మీకు ఇంకొక కృత్యం ఇవ్వబడింది. ఇక్కడ చూడండి, ఒకదానికి ఎదురుగా నాలుగు పదాలు ఇవ్వబడ్డాయి. అందులో ఒకటి మాత్రమే కరెక్ట్గా ఉంది, మిగతా మూడు పదాలు తప్పుగా రాయబడ్డాయి. అంటే గుణింతాలో లేకపోతే ఒత్తులో తప్పుగా ప్రయోగించబడ్డాయి. కరెక్ట్గా ఉన్న పదాన్ని గుర్తించి దానికి సున్నా చుట్టండి. మొదటిది చూడండి. కాలుగలిన, కాలుగాలిన, కాలుగాలిన, కాలుగాలున. ఇందులో మీకు ఏది కరెక్ట్గా అనిపించింది? వెరీ గుడ్. మూడవది కాలుగాలిన, దానికి రౌండప్ చేయండి, దానికి సున్నా చుట్టండి. రెండవది చూడండి. ప్రయాణం, 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 ప్రయాణం. ఏది కరెక్ట్ ఇందులో? వెరీ గుడ్. మొదటిది ప్రయాణం. అలాగే మూడవ దాంట్లో మీరే చూసి చెప్పండి. రాత్రి, రేతిరి, రాత్రి, రాత్రి. ఇందులో మూడవది కరెక్ట్, రాత్రి. నాలుగవ చూడండి. శిష్యుడు, 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 శిష్యుడు. ఇందులో ఏది కరెక్టు? రెండవది, శిష్యుడు కరెక్టు. ఐదవ చూడండి. పరమానందయ్య, పరామానందయ్య, పారామానందయ్య, పరమానందయ్య. ఇందులో ఏది కరెక్టు? చివరిది, పరమానందయ్య కరెక్టు. పరమానందయ్యకు రౌండ్ ఆఫ్ చేయండి. పిల్లలు అర్థమైంది కదా? వెరీ గుడ్, చాలా చక్కగా చెప్పారు. పిల్లలు, మీకు ఇక్కడ ఇంకొక కృత్యం ఇస్తూ ఉన్నాను. కొన్ని వాక్యాలు ఇస్తున్నాను, ఆ వాక్యాలను చదివి దానికి సరైన పదం ఏందో దానికి ఎదురుగా రాయండి. పర్వదినానికి మరో పేరు ఏంటి? వెరీ గుడ్, పండుగ. రైతు పండించేది, పొలంలో ఏం పండిస్తాడు రైతు? వెరీ గుడ్, పంట. చిలుకను ఉంచకూడని చోటు, మనం చిలుకలు పట్టుకొచ్చి బంధించకూడదని చెప్తాం కదా, ఎక్కడ పెట్టొద్దు వాటిని? వెరీ గుడ్, పంజరం. పెళ్ళికి వేసేది, ఇంటి ముందర వేసాం కదా, పందిరి. చిలుకలు ఇష్టంగా తినేవి, చిలుకలు బాగా ఇష్టంగా ఏంటంటే చెప్పండి, జామ పండు, అంటే పండు. వెరీ గుడ్ పిల్లలు, చాలా చక్కగా చెప్పారు. పిల్లలు, మనం వచనాల గురించి కూడా చదువుకున్నాం కదా. ఇక్కడ మీకు కొన్ని బహువచన పదాలు ఇస్తున్నాను, వాటికి ఎదురుగా ఉన్న గీత పైన ఏకవచన పదాలు రాయండి. సరేనా? శిష్యులు, శిష్యుడు. కట్టెలు, కట్టే. వాగులు, వాగు. గురువులు, గురువు. వాతలు, వాత. వరుసలు, వరుస. వెరీ గుడ్ పిల్లలు, అన్ని కృత్యాలు చక్కగా చేశారు. ఇంటికి వెళ్ళి ఇంకా కొన్ని కృత్యాలను చేయండి.
రేపు తిరిగి వాటిని నాకు చూపించండి, సరేనా? థ్యాంక్ యూ పిల్లలు, బాయ్.